గతంలో చంద్రబాబు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్మోహన్ ఎవరే అంటే చంద్రబాబుకి మన సంబంధం లేదు. చంద్రబాబు ఆల్రెడీ చేసిన మనిషి, ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చినాడు కాబట్టి జనాలు కొత్తగా చేయాలని కొత్తగా చేస్తున్నాడు కాబట్టి ఇంత రెస్పాన్సిబుల్ ఉంది. అదే స్కూళ్ళు ఉన్నాయి, ఎట్లా కట్టిస్తున్నారు? బ్రహ్మాండం కట్టిస్తున్నారు, వర్క్ ఎట్లా జరుగుతుంది? లక్షల కోట్ల స్కూల్ ఉన్నాయి, ఆ స్కూళ్ళకి పనులు ఎట్లా చేస్తున్నారు? డబ్బులు ఎట్టు నుంచి వస్తున్నాయి? ఈ 13,000 నుంచి 2,000 ఇచ్చినందుకు ఆ 2,100 లక్షల డబ్బులు తీసుకొని స్కూళ్ళకి డెవలప్ చేస్తున్నారు. అందులో ఇంగ్లీష్ మీడియం సూపర్ ఉంది. వాలంటీర్ బాగానే చేస్తున్నారు. వాలంటీర్ అసలు బ్రహ్మాండంగా ఉంది. అసలుకి ఈ వాలంటీర్ అసలుకి వేరే ఇతరుల ముఖ్యమంత్రులు వచ్చి మన దేశానికి వచ్చి చూసిపోతున్నారు. అది మీకు తెలిసిందో లేదో నాకైతే, నేను నాకు తెలిసి చెప్తున్నా, వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంది. ఎంఆర్ వాళ్ళకి పని తగ్గింది, మున్సిపాలిటీ వాళ్ళకి పని తగ్గింది. అంటే వాలంటీర్ నుంచి ఎంఆర్ఓకి, అంటే ఇంకోటి అమ్మఒడి వచ్చింది. వాలంటీర్ వచ్చి చెక్ చేస్తేనే కదా రియల్గా ఉండడానికి అమ్మఒడి వస్తుంది. అందరికి రాదు, కొంచెం ఫేక్ ఉందంటే అదే వాలంటీర్ లేకపోతే మన మున్సిపాలిటీ పోతే ఎవరు సైన్ చేసి వాళ్ళు చేయిస్తారు. ఈ వాలంటీర్ ఉన్నందువల్ల ఫ్రాడ్ జరగకుండా నీట్గా ఎవరికి రావాలో వానికే అందుతుంది వస్తువు. ఈ ఇళ్ళ స్థలాలు కూడా అందరికీ రమ్మంటే రావు. వాలంటీర్ వచ్చి చెక్ చేసా వీళ్ళకి ఇల్లు ఉంది, వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళ ఆస్తి పరులు కాదు, వీళ్ళు స్థలాలు ఉన్నాయి పోవాలని వాళ్ళకి తెలిసి వాలంటీర్కి చెప్తేనే ఇల్లు వెళ్ళి పథకాలు కానీ ఏం రావాలన్నా వాలంటీర్ నుంచే కదా వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు పెట్టినది వాలంటీర్? ఇప్పుడు మీరు కేబుల్ పెట్టినారు, మీరు మంచి పని చేస్తే మీకు కరెక్ట్ జీతాలు ఇస్తారు. వీళ్ళు సక్రమం ఉన్నందుకే ప్రభుత్వం కూడా బాగా నడుస్తుంది.